ఆదికాండం 18లో మనం చదివిన వాక్యానికి ముందు ఒక మాట ఉంది, యెహోవా నాకు నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా, సరే ఎనీథింగ్ టు హార్డ్ ఫర్ మీ. మనము మన చిన్న మెదడుతో గొప్ప దేవుని కొలవడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. అంటే జస్ట్ లైక్ టేకింగ్ ఏ టీ కప్ అండ్ గోయింగ్ అండ్ స్టాండింగ్ అట్ ద షోర్ ఆఫ్ ద సీ, సముద్రము ఆ యొక్క బీచ్లో నిలబడి, సముద్రం దగ్గర నిలబడి ఒక చిన్న టీ కప్ తీసుకొని సముద్రం అంతా నేను ఈ టీ కప్తో కొలిసేస్తానంటే అవుతుందా? దేవుని గొప్పతనం ముందు నీ ఆలోచన ఎక్కడ? ఈ భయాలు ఎటువంటిది? ఈ అనుమానాలు ఏ పాటి? అందుకే అంటాడు, నీవు ఎడతెగక ఆయన యందు ఏం చేయాలి? నమ్మకం ఉంచాలి. హల్లెలూయా. జనులారా, మీరు మీ హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించాలి, ఎడతెగక ఆయన యందు నమ్మకము ఉంచాలి. ఉపవాస ప్రార్థన, ఇంటివారి రక్షణ. 62వ కీర్తన ఒకసారి చూడండి, 8వ వచనం. జనులారా, ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచండి. అట్ ఆల్ టైమ్స్ యు ట్రస్ట్ గాడ్, అంతే. అట్ ఆల్ టైమ్స్ యూ హ్యావ్ టు హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్. దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడనే ఒక గొప్ప విశ్వాసం. అందుకే మరి ఆశగల ప్రాణాన్ని ఏం చేస్తాడండి? ఆయన తృప్తిపరుస్తాడు, ఆయన బాగు చేస్తాడు తప్పకుండా. నీ కుటుంబాన్ని ఏమి నిరాశ పడకూడదు, ఏమి నిరాశ పడకూడదు. హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్. జనులారా, ఎల్లప్పుడూ ఆయన నమ్మిక ఉంచుడు, ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించుడి. దేవుడు మనకు ఆశ్రయం. కొన్ని కార్యాలు ఇది జరుగుతుందా? నేనైతే కొన్ని నెలల నుండి బంద్ చేసినది, ఆ మాటనే బంద్ చేసిన. ఇది జరుగుతుందా, అంత డబ్బు మనకుందా? ఏ యుక్తమైన మాటలు దేవుని గురించి మాట్లాడాలి. దేవుడు ఎంత గొప్పవాడు, ఏదైనా చేస్తాడని నమ్మాలి. దేవుని స్తోత్రం. ఇది జరుగుతుందా, అది జరుగుతుందా, అదైతే చేస్తాడు, ఇది అన్ని కార్యాలు చేస్తాడు. అన్నిటి మీద ఆయనకు ఆధిపత్యము ఉన్నది. కాబట్టి ఇప్పుడు చూసినాము, ఉపవాస ప్రార్థన, కుటుంబ రక్షణ. నోవా కుటుంబం మరి రక్షింపబడ్డది, లోతు కుటుంబం రక్షింప, కుటుంబం అంతా రక్షించినాడు. కొర్నేలి కుటుంబం అంతా రక్షింపబడింది, జక్కయ్య కుటుంబం కూడా రక్షింపబడ్డది. దేవుని స్తోత్రం. జక్కయ్య అయితే ఆశకు కూడా ఆస్కారం లేదు, మోసగాడు, సుంకపు గుత్తదారి, పాపం, పాపులు సుంకర్లు అంటారు, ఎందుకంటే వారిని జోడిస్తారు. పాపులతో సమానులు అన్నమాట సుంకర్లు, ద్వంద్వ పదం అది. సువార్తల్లో చూసినప్పుడు పాపులను సుంకర్లతో యేసు ప్రభు ఏం చేస్తున్నాడు, సహవాసము చేస్తున్నాడంటే ఈ సుంకపు గుత్తదారి పాపి అన్నమాట. లూకా సువార్త 19వ అధ్యాయంలో. కానీ నేను జక్కయ్య జీవితం ద్వారా నేను నేర్చుకున్నాను, ఎప్పుడు ఆశ కలిగి ఉండాలి, ఆశ కలిగి ఉండాలి. చూడండి, జక్కయ్యకు ఒక ఆశ. ఏం ఆశ అంటే, యేసు ఎవరో చూడాలి ఆశ. నీలో ఉన్న ఆశను దేవుడు తప్పకుండా దీవిస్తాడు. నీ కుటుంబం ఎలా ఉండాలని నువ్వు ఆశపడుతున్నావో అలాగే జరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది ప్రార్థనలు చేస్తారు, నేను నా ఇంటి వారము మేము యెహోవాను సేవించాను, అలాగే తథాస్తు అన్నమాట. ఆమేన్ అనాలి దేవుని స్తోత్రం. అలాగే ఎందుకు జరుగుతుంది? తప్పకుండా జరుగుతుంది, తప్పకుండా జరుగుతుంది. గాడ్ కెన్ డూ ఎవ్రీథింగ్. ఏ ఒక్కరు నశించరు నీ కుటుంబంలో, ఏ ఒక్కరు నశించిపోరు. వాడు దుర్మార్గుడైనా, తాగుబోతైనా, లంచగొండైనా, పేకాట ఆడేవాడైనా, స్త్రీలోలుడైనా, విత్ గాడ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. అందుకే ప్రార్థన చేయాలి. మనం ఎన్ని చరిత్రలు చదువుతాం, ఎంత 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 మరి హిస్టరీలో చూస్తూ ఉంటాం, నిజ జీవితంలో చూస్తూ ఉంటాం. ప్రార్థన చేసినారు, ఫలానా వ్యక్తి మారిపోయినాడండి. మరి వాక్యంలో నువ్వు అలంకరింపబడిన రాజును కన్నులారా చూస్తావు. ఏంటి అలంకారం? నీతితో అలంకరింపబడిన నీ పిల్లలు, లేక నీ యొక్క జీవిత భాగస్వామిని, లేక నీ భార్యను తప్పకుండా చూస్తావు. కాబట్టి నీ ఆశ ఎప్పుడు కూడా విడిచిపోకూడదు, విడిచిపెట్టకూడదు. ఇప్పుడు జక్కయ్యకు ఒక ఆశ. ఏమాశ అంటే, పాపం అందరు జనసమూహం యేసుప్రభు వెంబడి వెళ్తుంటే ఈ పొట్టివానికి మరి అక్కడ ఎక్కడ స్టాంపేడ్ అవుతుంది అనుకున్నాడే, తొక్కిసలాట కదా. ఒక పొట్టి వాళ్ళకు పుట్టడు బుద్ధులు ఉన్నాయట కదా. ఏం బుద్ధి అంటే, మేడి చెట్టెక్కి, మేడి చెట్టెక్కి యేసుని చూడాలి. నేను చూడాలి, నన్ను ఎవరు చూడదు. ఆకుల మధ్యలోకి చూస్తున్నాడు. ఎందుకంటే అందరు చూస్తే అనుకోరా, ఈ పాపి దుర్మార్గునికి లేక లేక ఒక ఆశ కలిగింది ఎవరిని చూడాలని. యేసు ప్రజలు అంటారేమో కానీ యేసు ప్రభు గారు అట్లా ఎప్పుడు అన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రజలు అంటారు, అబ్బో వీరికి ఎంత భక్తి వచ్చింది, అయ్యో ఈమెకి ఎంత భక్తి, ఈమెకి ఇంత భక్తి ఉట్టుడు పడినట్టు. అవన్నీ లెక్క పెట్టదు. చూడండి, ఈ పొట్టివాడగా జక్కయ్య పాపి, సుంకపు గుత్తదారి, ధనవంతుడు, కానీ ఏ సైన్ చూడాలి, ఏ సైన్ చూడాలి. మరి ఏమనుకున్నాడో, ఏం, వాట్ ఈస్ హిస్ ఎక్స్పెక్టేషన్, వీ డు నాట్ నో వాట్ హీ వాంటెడ్ ఫ్రమ్ జీసస్. ఎందుకంటే డబ్బు లేదు, ఆయనకు యేసుని చూడాలి, సాయం చేస్తాడా? డబ్బు ఆయన దగ్గర, డబ్బు సంచి నిండుగా ఉంది ధనం.
ఎందుకంటే మందిని ముంచినట్టు సొమ్ము వస్తున్నది. అయినా కానీ ఒక ఆశ ఉంది, ఏమైనా చూడాలని, యేసుని చూడాలి, యేసుని చూడాలి. హల్లెలూయా. అట్టి ఆశను కూడా దేవుడు ఎప్పుడు కూడా తృణీకరించాడు. దేవుని స్తోత్రం. హీ వాంటెడ్ టు సీ జీసస్. కానీ యేసు ప్రభు ఆ త్రోవను వచ్చి, జకయ్యా ఏమంటాడు, ఇంత మంచి మాట చూడండి, 5వ వచనం, యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జకయ్యా త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా. అరే ఇంటితోటి ఏం పనండి, జకయ్యతోటే పని కదా. జకయ్య హలో బాగున్నావా, నేను చూసినా నీ పేరు నాకు తెలుసు అంటే అయిపోతుండే. కానీ ఇంట నేను రావలసి ఉన్నది. హల్లెలూయా. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరి ఇంట్లో యేసుప్రభు రావలసి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తప్పకుండా వచ్చి తీర్తాడు, తప్పకుండా వచ్చి తీర్తాడు. యేసయ్య వచ్చిన తర్వాత నీకు ఏ బాధ భీతి లేదు, ఏ బాధ భీతి లేదు. యేసయ్యకి ఏమైనా పని లేదా, లేక అంత టైం ఉందా? జక్కయ్యను చూసి దిగిరా, నేను నీ ఇంటికి వస్తాను. అమ్మ మా ఇంటికి రమ్మంటే ఎన్ని సంవత్సరాలు ఉండో కనిపెడుతుంది, ఇంతవరకు పోలేదు అంటే యేసు ప్రభు నిజంగా ఎంత ఎంత ప్రేమమయుడు. ఆయనకి ఏం సమయం ఉంటుంది? 3.5 సంవత్సరాల్లో ఆయన పరిచర్య, మరి లోకంలో ఉన్న పుస్తకాలన్నీ కూడా నింపితే కూడా పట్టమాట. మరి అంత సమయం లేకున్నా కానీ సమయం తీసుకొని ఒక ఆశ గల ప్రాణాన్ని ఏం చేస్తున్నాడు, తృప్తిపరుస్తున్నాడు. హల్లెలూయా. ఇంటికి వెళ్ళినాడు. ఇంటికి వెళ్ళి ఒక మాట అంటాడు, 9వ వచనం. యేసు అంటున్నాడు, ఇతడును అబ్రహాం కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఇతడు కూడా అబ్రహాం కుమారుడే అంటే అబ్రహాంకు దేవుడు కొన్ని ప్రశస్తమైన వాగ్దానాలు ఇచ్చినాడు కదా. అవి మీరు చదవాలంటే ద్వితీయోపదేశకాండం 28:1-14 కూడా అబ్రహాముకు అబ్రహాం సంతానానికి ఇచ్చిన వాగ్దానాలు అది. ఎందుకంటే భూప్రజలందరిలో నిన్ను హెచ్చిస్తాను, బయటికి వెళ్ళినప్పుడు దీవింపబడతావు, లోనికి వచ్చినప్పుడు నీ గంప, నీ పిండి పిసుకు, తొట్టి, నీ నూనె, పుడ్డి దీవింపబడుతుంది, నీ గర్భఫలము దీవింపబడుతుంది. చూడండి, ఆశీర్వాదాలన్నీ మరి ప్రార్థన చేసే వారికి తప్పకుండా లభిస్తుంది. ఇక్కడ ఆశ గల జక్కయ్యను దేవుడు దీవించి చూస్తే చాలనుకున్నాడు, కానీ పేరు పెట్టి పిలిచినాడు. హల్లెలూయా. మీరు ఇంతమంది ఉన్నారండి, కొంతమంది పేర్లు నాకు తెలుసు, పట్టు మనకు 10 మంది పేర్లు తెలుసు అంతే. కానీ దేవునికి మీ ప్రతి ఒక్కరి పేరు తెలుసు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. లేకుంటే జక్కయ్య అని ఎట్లా పిలిచినాడు? జక్కయ్య ఎంత ఆశ్చర్యపోయినాడు కదా, నన్ను గుర్తుపడతాడా? నేను చెప్తున్నాను కదా, అగ్రరాజ్యం, ప్రపంచంలో అగ్రరాజ్యమైన మరి అమెరికా దేశపు ప్రెసిడెంట్ నన్ను గుర్తుపట్టి నన్ను పేరు పెట్టి జాయిన్ చేయని అంటే, అమ్మ ఓ తండ్రి, ఇక భూమి మీద ఉంటాయి నా పాదాలు ఉండవు. అంతకంటే గొప్పది కదా దేవదేవుడు. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, నిన్ను నన్ను పేరు పెట్టి పిలుస్తాను. భయపడకు బిడ్డ, నేను నిన్ను నీ కుటుంబాన్ని ఏం చేస్తాను, రక్షిస్తాను, పోషిస్తాను, రక్షిస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నీ సంతానాన్ని దీవిస్తాను, నీ భర్త, నీ భార్యను, లేక మరి నీ బంధువులకు కూడా నా రక్షణ, నా మహిమను నేను చూపెడతాను. హల్లెలూయా. కాబట్టి మరి జక్కయ్య ఇంటిలో ప్రభు ప్రవేశించగానే ఎన్ని అద్భుతాలు జరిగింది, ఎన్ని అద్భుతాలు జరిగింది. మీరు చదవాలి. అవును, ఎవరెవరినైతే మోసం చేసిన వారికి అందరికీ నేను ఏం చేస్తాను, 4 రెట్లు తిరిగి ఇస్తాను, నా ఆస్తిలో సగం అమ్మి బీదలకు ఇచ్చేస్తాను. ఎంత మార్పు, ఎంత మార్పు. కొందరు వ్యక్తులను చూసి మనం అనుకుంటాం, వీడు మారడు, అయ్యో ఈ దుర్మార్గుడు అస్సలు మారడు, ఎట్లా మారనే మారడు. కానీ పరిశుద్ధాత్ముడు ఈరోజు అంటున్నాడు, అట్టి వారిని కూడా మార్చేస్తాడు దేవుడు. హల్లెలూయా. తప్పకుండా పిసినారు, ఒక్క పైస కూడా వేరే వాళ్ళకి ఇవ్వ, కానీ వారు ధారాళంగా ఇచ్చేవారుగా మారిపోతారు. చూడండి, మందిని ముంచేవాడు కూడా మారిపోతాడు. అందుకే మీరు ప్రార్థన చేయండి. దేవునికి అసాధ్యం అంటూ ఏదో లేదు. నేను ఇప్పుడు ఈ మరి ఈ ప్రవక్తలు, ఫాల్స్ ప్రాఫెట్స్కి అందరి కొరకు ప్రార్థిస్తున్నారు. దేవ ఎవరు నశించిపోవద్దు, అందరు మంచి మార్గానికి రావాలి. ఎందుకు పాపం, వారి ఆరంభం మంచిగానే ఉండింది కదా. దే స్టార్టెడ్ వెల్ బట్ ఎండెడ్ వెరీ, ఎండింగ్ ఈజ్ వెరీ ట్రస్టింగ్. కాబట్టి వారు అడుగులు జారిపోయినాయి, వాళ్ళు తిరిగి నీ సన్నిధికి రావాలి. పాపం ఒప్పుకుంటే క్షమించాడా దేవుడు? తప్పకుండా క్షమిస్తాడు, తప్పకుండా క్షమిస్తాడు. భక్తుడైనా మరి సామాన్యుడైనా చేసిన పాపం ఒప్పుకొని దేవుని క్షమాపణ అడిగితే దేవుడు ప్రతి దుర్నీతి నుండి తన రక్తం ద్వారా ఏం చేస్తాడు, పవిత్రపరుస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తర్వాత ఇంకా ఇప్పుడు ఎన్ని కుటుంబాలు చూసినాం మనం? నోవహు కుటుంబం, లోతు కుటుంబం, కొర్నేలి కుటుంబం, జక్కయ్య కుటుంబం. దేవుడు విడిచిపెట్టలేదు. నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు ఎప్పుడు వదిలిపెట్టాడు? దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేస్తూనే ఉండాలి. ప్రార్థన ఎలా చేస్తారో మీరు కానీ నాకు తెలియదు. మరి నా అలవాటు అయితే ఎప్పుడు ప్రార్థనే ఉంటుంది నా మనసులో.
అందుకే నాకు ఆ మాట గుర్తొచ్చింది. లేవియా కాండం 6:13 బలిపీఠం మీద నిత్యము అగ్ని మండుతూనే ఉండాలి. అగ్ని ఆరకూడదు అంటే నీ ప్రార్థన ఎప్పుడు కూడా ఆరిపోదు. ప్రార్థన చేస్తూనే ఉండాలి, పని చేస్తున్నా ప్రార్థన చేయాలి. నీ హృదయంలో అంత ఆకాంక్ష ఉండాలన్నమాట. ద డైర్ నీడ్ ఫర్ గాడ్స్ ఇంటర్వెన్షన్ ఇన్ టు యువర్ ఫ్యామిలీ టు పర్ఫార్మ్ ఎ గ్రేట్ మిరకిల్ టు బ్రింగ్ సాల్వేషన్ టు యువర్ హౌస్ హోల్డ్. హల్లెలూయా. నీ కుటుంబానికి దేవుని రక్షణ కలగాలి, దేవుడు దిగి రావాలి, దేవుడు జోక్యం చేసుకోవాలి. నా ప్రయాసం, నా కన్నీళ్ళు, నా ప్రార్థన, నా ఉపవాసాలు ఇవన్నీ దేవుడు లెక్కలోకి తీసుకుంటాడు కదా. నీవు కన్నీళ్ళు విడుచుట నేను చూచిన, నేను నిన్ను ఏం చేస్తాను, బాగు నిన్ను మాత్రం కాదు నీ ఇంటిని కూడా బాగు చేస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి ఈ చెరసాల అధిపతి అపొస్తలుల కార్యం 16:10 ఇక్కడ పౌలు శీలనే భక్తులు చెరసాలలో వేయబడినారు, బెత్తములతో కొట్టినారు, పెద్ద బొండ వేసి బిగించి పాదములకు, మరి వారిని చీకటిలో బందీగా చేసినారు. బంధకాల్లో ఉన్నవారు వీరు. 22 చూడండి, అపొస్తలుల కార్యం 16:22 అప్పుడు జనసమూహం వారి మీద దొమ్మిగా వచ్చెను, న్యాయాధిపతులను వారి వస్త్రం లాగివేసి వారిని బెత్తములతో కొట్టవాలని ఆజ్ఞాపించేది. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రంగా కనిపెట్టవాలని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించింది. చెరసాల నాయకునికి ఒక పని పెట్టినారు. ఈ ఇక్కడ న్యాయాధిపతులు మరొకడున్న అధికారులందరూ కూడా చెరసాల అధికారికి ఏమని పని పెట్టినారంటే, నువ్వు భద్రంగా వీళ్ళను కనిపెట్టు. చెరసాల నాయకునికి ఇట్టి ఆజ్ఞ జారీ చేసినారు. అతడు అట్టి ఆజ్ఞను పొంది 24 వారిని లోపల చెరసాలలోనికి త్రోసి వారి కాళ్లకు బొండ వేసి బిగించాను. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండి. ప్రార్థన అనేది ఇట్స్ నెవర్ ఏ వేస్ట్. ఎప్పుడు కూడా ప్రార్థన అనేది వ్యర్థము కాదు. చూడండి, వారు ఆహారం తిన్నారు, మంచి భోజనం చేసినారు, సుఖంగా నిద్రపోతున్నట్టు లేదు. ఇది కూడా ఫాస్టింగ్ ప్రేయరే. వారు ఎవరు కూడా అన్నం పెట్టినారని దెబ్బలు కొట్టినారు కానీ అన్నం పెట్టినారు ఎవరన్నా? వారు దినమంతా పరిచర్య చేసి ఎంతో అలసిపోయినారు. పూతోను దయ్యం పెట్టిన ఒక యవనస్త్రాలను సోద చెప్పే ఆత్మగల యవనస్త్రాలను బాగు చేసినారు. వారు చేసిన మంచి పనికి ఇంత కీడు అనుభవిస్తున్నారు. ఆకలి బాగవుతుంది అనుకుంటా, నాకు అనిపిస్తుంది. నాకు తెలుసు సేవ చేసే వాళ్ళ సంగతి నాకు తెలుసు. ఎందుకంటే చాలా పరిచర్యలు ఎంత అలసిపోతాం, ఎవరు అడగరు తిన్నావా అని. అందరు తిని కూర్చుంటారు. నేను ఫంక్షన్స్లో మనకి ఎప్పుడన్నా యూపీఎఫ్ ఫంక్షన్స్లో అక్కడ ప్రార్థన చేస్తూ ఉంటే వీళ్ళు లైన్ కట్టి ప్రార్థన చేయించుకొని తినేసి మళ్ళీ ఇంకో జట్టు వస్తారు తిన్నవాళ్ళు. అరే అమ్మ తిన్నదా అని ఎవరు అడగారు. ఇక సాయంకాలం అయిపోతుంది, అయినా కానీ వాళ్ళకి ఏం పట్టు ఉండదు. చూడండి, అలాగే సేవ అంటే సిలువ, అందుకే సిలువ ఏమంటారు కదా. మరి ఇక్కడ చూడండి, సేవకులను తిన్నావా అని ఎవరు అడగలేదు. పైగా దెబ్బలు కొట్టి వాళ్ళను బంధించి అయినా వారు ఏం చేస్తున్నారంటే సంతోషిస్తున్నారు. దేవుని స్తోత్రం. మధ్యరాత్రి వాళ్ళు సనగడం లేదు, శాపనార్థాలు పెట్టడం లేదు. మమ్మల్ని ఎవరెవరైతే కొట్టినారో వాళ్ళందరూ మటాష్ కావాలని ఏం ప్రార్థన చేయలేదు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే మధ్యరాత్రి మరి ఇద్దరు కలిసి దేవునికి ప్రార్థన చేస్తూ కీర్తనలు పాడుచు. ఖైదీలు వింటారు. ఏదో ఒకటి జరుగుతుంది. దేర్ ఈస్ సమ్ సైడ్ ఎఫెక్ట్ ఫర్ వాట్ ఎవర్ యు డూ. నువ్వు ప్రార్థన చేసిన ఒక సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది, నువ్వు ఉపవాసం ఉంచి ఒక సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది, నువ్వు వాక్యం బాగా చదువుతుంటే కూడా ఒక సైడ్ ప్రొడక్ట్ తయారవుతుంటుంది. చూడండి, వీళ్ళందరూ ప్రార్థన ఇద్దరు కలిసి ప్రార్థన చేస్తున్నారు, ఉపవాసంలో ఉన్నారు, మరి సంతోషంగా దేవునికి స్తుతి చెల్లిస్తున్నారు. ప్రార్థిస్తున్నప్పుడు ఖైదీలు వింటున్నారు. అది జరిగిందన్నమాట. అప్పుడు మహాభూకంపము కలిగింది. అకస్మాత్తుగా చెరసాల పునాదులు అదిరింది. వెంటనే తలుపులన్నీ తెరుచుకొని అందరి బంధకములు ఊడారు. అందరి బంధకాలు ఊడింది. ఈ మహా అద్భుతం చూసి చెరసాల నాయకుడు వచ్చి, అయ్యో చెరసాల తలుపులన్నీ తెరిచింది, ఖైదీలన్నీ పారిపోతారేమో, కత్తి దూసి తను తానే ఆత్మహత్య చేసుకుందాం అనుకోండి, సూసైడ్ చేసుకుందాం అనుకోండి. ఎందుకంటే ఆయనే కదా రెస్పాన్సిబుల్, చెరసాల నాయకుడు కదా. అన్ని తలుపులన్నీ తెరుచుకొని మరి ఖైదీలందరూ పరారైపోతే ఈయన ఉద్యోగం ఏమైపోతుంది? ఊడిపోవడం మాత్రం కాకుండా శిక్ష ఉంటుంది. అంతమంది ఖైదీలు కాపాడే బాధ్యత అతని. అందరూ పారిపోతే ఇతనికి శిక్ష ఉంటుంది. అయితే ఆయన భయపడుతున్నాడు. అప్పుడు పౌలు అంటాడు, నువ్వేమి హాని చేసుకోకు, నువ్వేం చావకు, నువ్వు ఆత్మహత్య చేసి కత్తి దూసుకున్నాడు, కత్తి చేసి దూసుకోబోతున్నాడు చావడానికి సిద్ధం. అప్పుడు పౌలు అంటున్నాడు, నువ్వేమి హాని చేసుకోకు, మేమందరం ఇక్కడనే ఉన్నామని బిగ్గరగా చెప్పాను. మరి అతడు దీపం తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు పౌలు సీలుకు సాగిలపడి వాడిని వెలుపలకు తీసుకుని వచ్చి, అప్పుడు చెరసాల నాయకుడు అంటున్నాడు, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమీ చేయవలనను. అంటే ఇది ఒక అసాధ్యమైన కార్యమే కదా,
ఈ భక్తులను బంధించి చెరసాలలో వేసి ఇబ్బందులు పెట్టిన, కొట్టి అంత చేసిన ఆ చెరసాల నాయకుడు మనసు ఇంత తొందరలో చక్కగా మారిపోయి ఇప్పుడు ఏమడుగుతున్నాడు? రక్షణ పొందుటకు నేనేమీ చేయ, మేమేమి చేయాలి రక్షణ పొందుటకు? అప్పుడు జవాబిస్తున్నాడు పౌలు భక్తుడు 31వ వచనం, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచము, అప్పుడు నీవును నీ ఇంటి వారందరూ రక్షణ పొందుదరని చెప్పి. దాని తర్వాత మీరు కిందికి చూసినప్పుడు ఆ కొట్టి చేసి బంధించిన అతనే మరి ఆ గడియలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములు కడిగి వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తీసము పొందారు. వాక్యం విన్నారు, బాప్తి మనసు మారింది. అతను మాత్రం కాదు, ఆ చెరసాల నాయకుని ఇంటి వారందరూ కూడా వాక్యానికి స్పందించి బాప్తీసం పొందినారు. మరియు అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనం పెట్టి దేవుని యందు విశ్వాసం ఉంచువాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందించెను. హల్లెలూయా. అంటే ఎంత అద్భుతం ఇది, ఎంత అద్భుతం. కాబట్టి ఈరోజు మనము ఒక 5 కుటుంబాలు తీసుకున్నాము. నోవహు కుటుంబాన్ని దేవుడు వదిలిపెట్టలేదు. ఆ నోవహు మరి దేవుడు ఆజ్ఞాపించిన యావత్తు చేసినాడు. హీ ఒబేయిడ్ గాడ్, గాడ్ డిడ్ నాట్ లీవ్ హిస్ ఫ్యామిలీ. ఆ రక్షణ ఓడలో నోవహు, తన భార్య, 3 కుమారులు, కోడళ్ళు కూడా ప్రవేశం పొందుకున్నారు. లోతు నీతిమంతుడు, ఆ నీతిమంతుడైన లోతును బట్టి భార్య మరి 2 పిల్లలు కూడా అగ్ని గంధకముల నుండి వారు విడిపింపబడినారు అని మనం చూస్తున్నాం. కొర్నేలియ జీవితంలో కూడా ప్రార్థన, ధర్మకార్యాలు, ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు. నిజం దేవుడు ఎవరో తెలియకుండానే అన్యుడు శతాధిపతి ప్రార్థిస్తున్నాడు, కానీ దేవుడు ఆ ప్రార్థన విన్నాడు. ఆయన చేసిన ప్రార్థనలన్నీ ఆయన సన్నిధిలో ధూపార్తిగా నిలబడుతుంది, జ్ఞాపకార్థంగా ఉందంట. పేతుడు అనే అపోస్తులని తన ఇంటికి పంపినాడు, ప్రార్థన చేయాలి. భక్తులు ఇంటికి రావాలంటే కూడా ప్రార్థన చేయాలి. దేవుడు ఆజ్ఞాపిస్తే వాళ్ళు ఏపాటు వాళ్ళు ఊపిరి వంటి వాళ్ళు మీ ఇంటికి వస్తారు తప్పకుండా. మరి ఈయన ప్రార్థన దేవుడు విని పేతుడును ఇంటికి పంపి సువార్త వినిపించి ఆ ఇంటి వారందరూ కూడా రక్షణ పొందినారు, వాక్యం విన్నారు, రక్షణ పొందినారు, మారు మనసు పొంది మరి బాప్తిసం తీసుకొని మరి పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకున్నారు. తర్వాత మనం చూసినాము జక్కయ్య గురించి. జక్కయ్య పాపి, ధనవంతుడే, కానీ మందిని ముంచేవాడు, లంచగొండి. అయినా యేసు ప్రభు కనికరం పొందుకున్నాడు. ఆశ, ఆశ అన్నమాట. నేను యేసయ్యను చూడాలి, చాలా విన్నాడు యేసు ప్రభు చాలా గొప్ప వ్యక్తి, గొప్ప ప్రవక్త, ఇలా ముట్టగానే బాగవుతారు, కుష్ఠరోగులు బాగైనారు, చచ్చిన వారు లేచినారు, ఇవన్నీ విని 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 తప్పకుండా నేను యేసయ్యను చూడాలని మరి చూడాలనుకున్నాడు. కానీ యేసయ్యనే వారి గృహానికి వచ్చేసినాడు. నేడు ఇంటికి రక్షణ వచ్చింది. హల్లెలూయా. చెరసాల నాయకుని ఇంటికి కూడా రక్షణ కలిగిందని మనం చూస్తున్నాం. మరి చెరసాల నాయకుడు భక్తులను బంధించినాడు, బొండవేసి బిగించినాడు పాదాలు, ఇబ్బంది పెట్టినాడు. కానీ వారు ఆహారము నీళ్లు లేకుండా కూడా ఇబ్బందుల్లో కూడా పాటలు పాడి ప్రార్థన చేసినారు. మరి ఖైదీలందరూ విన్నారు. ఎంత శక్తి ప్రార్థనలో! మహా అకస్మాత్తుగా మహా భూకంపమే కలిగిందట. మరి చెరసాల్లో ఉన్న ఖైదీల సంఖ్యలన్నీ కూడా ఓడిపోయింది, తలుపులన్నీ తెచ్చుకున్నారు. చెరసాల అధిపతి మారు మనసు, వారి ఇంటి వారు కూడా దేవుని వాక్యాన్ని విని మరి వారు రక్షణ పొందినారు. ఇంటి వారందరూ బాప్తిసం, ఇంటి వారందరూ పరిశుద్ధాత్మ, ఇంటి వారందరూ కూడా ఈ భక్తులతో కూడా ఏం చేసినారట? ఆనందించినారని వాక్యంలో ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. నువ్వు దేవుని సన్నిధిలో నీ యొక్క మొరను మరి విన్నపాన్ని దేవుని సన్నిధిలో పెట్టి నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏ కార్యమైనా నీ పట్ల చేయగల, పిల్లల పట్ల, నీకు అనుగ్రహించిన భర్త లేక భార్య పట్ల, నీ బంధువుల పట్ల. బంధువుల రక్షణ ఎలాగో, ఇంటి వారి రక్షణ, ఇంటి వారి రక్షణ కాదు బంధువులకు కూడా రక్షణ ప్రవహిస్తుంది. నీ గిన్నె నిండి ఏమవుతుంది? పొంగి పొర్లిపోతుంది. హల్లెలూయా. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. నమ్మినవాడు తన నేత్రములను నా మీద నిలిపి, నమ్మినవాడు తన నేత్రములను ఆశ్చర్యమే
వస్తుందా, వీలుంటే మోకరించండి, వీలు కాకుంటే కూర్చోండి. మీ శరీరము అనుకూలిస్తే మీరు ఏ విధంగా దేవుని సన్నిధిలో మనం తగ్గించుకోవాలి. ప్రార్థన చేద్దాం. దేవా, మా కుటుంబాలు అయినా నీ వాక్యం మీద కట్టబడాలి ప్రభువా. బండ మీద పునాది వేసినట్టు ఉండాలి. గాలి వాన వరదలు వచ్చినా పడకుండా నిలబెట్టునాయన. వార్తల్లో ఎన్ని దుర్వార్తలు మేము చూస్తాం. చిన్న మాటకే కుటుంబం చీలిపోయిందని, చిన్న ఒక సమస్యకి ఆత్మహత్య చేసుకున్నారని, చిన్న ఒక మరి గొడవకి మరి హత్యలు జరిగినాయి. సాతాను తాండవమాడుతుంది దినాల్లో కుటుంబాల్లోనైనా, కుటుంబాల మీద దాడి చేస్తుంది. కానీ కుటుంబం అనేది దేవుడు పెట్టిన పవిత్రమైన వ్యవస్థ అని మేము నేర్చుకున్నాం. సచ్ ఎ గ్రేట్ డిజైన్ ఆఫ్ గాడ్. అవును ప్రభు, మాకు కుటుంబాలు ఇచ్చినావు, మా కుటుంబం విలువను మాకు నేర్పండి నాయన. మేము అల్లాటప్పగా తీసుకోకుండా దేవుడు పెట్టిన ఈ కుటుంబం అని, దేవుడు నాకు ఇచ్చిన భార్య, దేవుడు నాకు ఇచ్చిన భర్త, దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు. అవును, దేవుని యందు భయభక్తులు గలవాడు ఎలాగ ఆశీర్వదింపబడతాడో 128 కీర్తనలో స్పష్టంగా ఉంది. ఉపవాస ప్రార్థన చేత ప్రతి కుటుంబానికి నీ రక్షణ కనపరచమని ప్రార్థన చేస్తున్నాను ఆయన. హల్లెలూయా. యెహోవా ఇల్లు కట్టని ఎడల కట్టువాని ప్రయాసం వ్యర్థమే. నీవు లేకుంటే మేము నిష్ఫలులం అవునువా. నీకు వేరుగా ఉండి మేమేమీ సాధించలేము నాయన. మా కుటుంబాల గురించి మేము విజ్ఞాపన చేస్తున్నాము తండ్రి. మా యొక్క భర్తల గురించి ప్రార్థన చేస్తున్నాం, భార్యల గురించి ప్రార్థన చేస్తున్నాం, సంతానం గురించి ప్రార్థన చేస్తున్నాం. నాయన ఏ ఒక్కరు కూడా నశించడం నీ చిత్తం కానే కాదు నాయన. నువ్వు అన్యాయస్తుడవు కావు ప్రభువ. నీ మందిరానికి ఎల్ల వేళలో వచ్చి ప్రార్థనలు చేస్తున్న వారి కుటుంబాలు ఎప్పుడు కూడా పాడుగా ఉన్నాయన అయ్యా, ఎప్పుడు కూడా నశించిపోరు నాయన. ఎందుకంటే వారు నీ సన్నిధిలో మొరపెట్టినారు, వారి మనవులంతా నీకు తెలియజేసినారు నాయన. నీవు కనికరం గల దేవుడు, జాలి గల దేవుడు. ఈ భయంకరమైన పాప ప్రపంచంలో మా బిడ్డలు ఉన్నారు నాయన. మా పిల్లలు బయటికి వెళ్ళినప్పుడు లోనికి వచ్చినప్పుడు ఏ పాప మాలిన్యం అంటకుండా కాపాడండి నాయన. హల్లెలూయా. సాతానుడు ఎవరిని కూడా దిగమిందకుండా సహాయం దయచేయండి. యమనస్తులైన పిల్లలు మీరే కాపాడండి, పాపంలో పడకుండా కాపాడండి. వారికి నీ రక్షణ వెలుగు దయచేయమని ప్రార్థిస్తున్నాను. మంచి భవిష్యత్తులు బిడ్డలకు దయచేయండి, ఉద్యోగాలు దయచేయండి, సంతానం దయచేయండి, శ్రేష్టమైన కుటుంబ జీవితాలు వారికి దయచేయమని. గొప్ప కార్యాలు మేము చూడాలని టీవీ ద్వారా విన్న వారి కుటుంబాలను కూడా మీరు ఆశీర్వదించండి. ఉపవాస ప్రార్థన యొక్క మహిమను వారికి కూడా బయలుపరచమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్.